మార్క్ 4:8 ఒకసారి రీడ్ చేయండి. కొన్ని ఓకే మంచి నేలను పడెను, మంచి నేల మీద పడిందంట. ఓకే అవి మొలచి పెరిగి పెరిగి పైరై పైరై 30 అంతలుగాను 30 అంతలుగాను 60 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను, 100 అంతలుగాను ఫలించెను. నాలుగోది ఏం తెలుసా? మంచి నేల. ఫస్ట్ మనం దేని మీద ధ్యానించాం? నేల మీద పడాలి ఫస్ట్. సెకండ్ దేని మీద ధ్యానించాం? ట్రాయలు ఉన్న సన్ వచ్చిన వేర్లు చాలా ముఖ్యం, రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మనం నేర్చుకున్నాం, ముళ్ళులను పట్టించుకుంటామా పట్టించుకోకుండా మనం ఉంటామా అనేది మూడోది ప్రభు మనకు నేర్పించాడు. నాలుగోది ఏంటంటే మంచి నేల. అందరం చెప్తామా మంచి నేల? ఎస్, మంచి నేల. మంచి నేల ఏం చేసిందంట? కొన్ని మంచి నేలను పడెను, పడెను అవి మల్టిప్లై అయిందంట. అడిషన్ కాదు, మల్టిప్లై. 30 అంతలుగాను 30 అంతలుగాను 60 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను, 100 అంతలుగాను ఫలించెను. Genesis 26:13 ఆది కాండము 26:12 ఇసాకు ఆ దేశమందున వాడే విత్తనము వేసి వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలము పొందెను. ఎంత? 100 అంతలు ఫలము పొందెను. 100 అంతల ఫలము పొందెను. ఇక్కడ ఇసాకుకి ఏమవుతుందంటే, ప్రభు అబ్రహాం ఉన్న చోటు నుంచి ఆయన వేరుపరుస్తాడు అన్నమాట. ఇసాకు నీ కంఫర్ట్ జోన్, నీ కింద ఉన్న పని మనుషులను వదిలిపెట్టు, నీకున్న ఆస్తిని వదిలిపెట్టు, నీకున్న అన్నిటిని వదిలిపెట్టు, నేను పిలిచే చోటుకి వెళ్ళు అని చెప్పేసి ఇసాకుని వేరుపరుస్తున్నాడు కదా. అంటే అబ్రహాం ఉన్న చోటు అదొక కంఫర్ట్ జోన్ అనుకుందాం. చాలామంది పనికి ఉన్నారు, ఎంతో సంపాదించి పెట్టాడు అబ్రహాం. కానీ ఇసాకు దగ్గర ప్రభు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళే చోటుకు వెళ్ళు అని వేరుపరిచాడు. వెంటనే ఆయన ఏం చెప్పలేదు తెలుసా? అయ్యా నేను ఎలా ఇదంతా నేను వదిలిపెట్టి నేను వెళ్ళగలుగుతాను? ఐఎమ్ జస్ట్ మ్యారీడ్, ఎప్పుడే పెళ్ళి అయింది. యు వాంట్ మీ టు గో టు ఎ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఆయన అదేం చెప్పలేదండి. ప్రభు మాట్లాడారు కదా అని చెప్పేసి ఆయన అన్నిటినీ వదిలిపెట్టి హీ వెంట్ టు ఎ డిఫరెంట్ ప్లేస్. ఆయన ఎలాంటి చోటుకి వెళ్ళాడంటే, ఆయన భార్యకు కూడా ప్రొటెక్షన్ లేని స్థలానికి ఆయన వెళ్ళాడు. రెబెకా వాజ్ సో బ్యూటిఫుల్ దట్ ఐజక్ లైట్. అంటే ఆయన భార్యకు కూడా ప్రొటెక్షన్ లేని స్థలానికి ఐజక్ తీసుకెళ్ళాడు భార్యను. ప్రభు చెప్పాడు కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన, ఆయన భార్య ఇద్దరు కూడా ఎక్కడ ప్రొటెక్షన్ లేని స్థలానికి వారు అడుగుపెట్టారు ప్రభు చెప్పాడని. అంటే అక్కడ ఎన్ని ముళ్ళులు ఉన్నాయి, ఎన్ని రాయలు ఉన్నాయి, ఎంత ఎండ, వాటన్నిటిని ఆయన పట్టించుకోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను ముందుకెళ్తాను, అంతే, ఐ విల్ డూ దిస్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక మంచి నేల వలె ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకున్న ముళ్ళులను ఆయన పట్టించుకోలేదు. ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడే అని చెప్పేసి అది ఒక రాయిలాగా ఉంది అని ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయన వేరుని చాలా బలంగా ఆయన చేసుకున్నాడు. నా తండ్రిని దీవించిన అదే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి, నా అబ్రహాం, నా తండ్రిని దీవించిన అదే ప్రభు నన్ను దీవించడా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన వేరులను చాలా బలంగా, ఆయన రూట్స్ని చాలా బలంగా ఆయన చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభు ఇచ్చిన వాగ్దానం స్థలానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ పంట వేసాడో ఎన్ని రెట్లు అభివృద్ధి వచ్చిందంట? 100 రెట్లు అభివృద్ధి వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ప్రభు చెప్పిన మాటను ఆయన విన్నాడు గనక. ఆ ముళ్ళులను ఆయన పట్టించుకోలే, ఆ రాయులనైనా పట్టించుకోలే, లేకుంటే ఆ సన్లైట్ని, ఆ సూర్యుడి యొక్క వెలుతురుని అయినా పట్టించుకోలేదు. దేన్ని పట్టించుకున్నట్టే? దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును. దేవుని యొక్క వాక్యంలో ఏ ఒక్క తప్పు కూడా లేదు. సో ఇట్ ఈస్ ఫ్లాలెస్ కదండి. అక్కడ ఇసాకు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని అలాగే ఆయన విన్నాడు గనక, ఆయన వేసిన పంట 100 రెట్లు పంటనిచ్చిందంట. సో నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, అక్కడ ఇసాకున్న చోటుల్లో చుట్టూ కూడా ఏముంది తెలుసా?
కరువు ఉంది, కరువు ఉంది. ఎవరందరు నాటారో వారికి ఒక్క చెట్టు కూడా రాలే. ఈయన ఎక్కడంతా నాటాడో 100% వచ్చిందంట. హల్లెలూయా. ఒక్క చెట్టు పెడితే, ఒక్క చెట్టు కాదు, ఒక్క చెట్టు పెడితే 100 రెట్లు, 100%. అక్కడ చుట్టూ ఎవరందరు నాటారో పెట్టిన ఒక్క చెట్టు కూడా చచ్చిపోయింది, కానీ ఈయన ఎక్కడ పోయి ఆ ఒక్క గింజను నాటాడో అది 100 రెట్లు అభివృద్ధినిచ్చిందంట. హల్లెలూయా. కదండి, ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో అంత బలం ఉంది. హల్లెలూయా. కదండి, అంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మంచి నేలగా ఉండటం నేర్చుకో. హల్లెలూయా. మంచి నేలగా ఉండటం నేర్చుకో. ఆ వాక్యాన్ని 100% నువ్వు నమ్ము. నేను ఇచ్చే వాగ్దానాన్ని 100% నువ్వు నమ్ము. నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభు ఏం చేస్తాడంట? ఉన్నత స్థానంలో పెడతాడంట. హల్లెలూయా.